ప్రభు నందు ప్రియమైన శ్రోతలకు వందనములు. ఈ పోడ్కాస్ట్ కార్యక్రమమునకు స్వాగతం. మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం. విని దైవాశీస్సులు పొందుకోగలరు. ప్రియమైన శ్రోతలకు మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. శ్రోతలారా, బాగున్నారా? మీ కొరకు ప్రతిదినం ఫీబా ఇండియా పక్షంగా ప్రార్థన చేస్తున్నాం. రండి, ఈ ఉదయకాలము దేవుని సన్నిధిలో వాక్యాన్ని ధ్యానము చేసుకుందాం. ఆంద్రియా జీవితం ఒక మార్గదర్శకం అనే అంశాన్ని మీ మధ్యన చెప్పాలని ఆశపడుతున్నా. ఆంద్రియా ఒక అపోస్తలుడిగా చెప్పబడ్డాడు. ఆంద్రియా అనే పదానికి అర్థం ఏమిటంటే, మెయిన్లీ అండ్ స్ట్రాంగ్ కరేజస్ అండ్ వారియర్, అంటే బలమైన ధైర్యము కలిగిన ఒక యోధుడు అని ఆంద్రే పదానికి అర్థము. అయితే ఆంద్రియా యేసు యొక్క 12 శిష్యుల్లో ఒకడు. ఇతడు అపోస్తులలో ఒకడుగాను చెప్పబడ్డాడు. యేసుప్రభు యొక్క 12 శిష్యుల్లో మొట్టమొదటి శిష్యుడు ఆంద్రేయగా కీర్తిని ఘటించాడు. ఆంద్రేయకు యేసుతో పరిచయం ఎలా ఏర్పడినది ఆలోచన చేద్దాం. ఆంద్రియా మొదట బాప్తిస్మిచ్చి యోహాను యొక్క శిష్యుడు. యేసు బాప్తిస్మిస్తూ యోహాను వద్ద బాప్తిస్మం పుచ్చుకొని వెళ్తూ ఉన్నాడు. బాప్తిస్మం యోహాను వద్ద ఆ సమయంలో ఆంద్రియా అతని స్నేహితుడు నిలబడి ఉన్నారు. ఆ ఇద్దరికి బాప్తిస్మిచ్చి యోహాను యేసును చూచి ఈయనే దేవుని గొర్రెపిల్ల అని చెప్పాడు. వెంటనే ఆంద్రియా అతని స్నేహితుడు యేసుని వెంబడించారు. యేసు వెనుకకు తిరిగి ఆ ఇరువురితో మీరేమి వెదుకుచున్నారని అడిగాడు. అందుకు వారు, నువ్వు ఎక్కడ కాపురమున్నావని అడిగిరి, మీరే వచ్చి చూడండి అని అన్నాడు. వారిద్దరూ యేసుతో వెళ్లారు. ఆయన ఉన్న చోట ఒక దినమంతా ఉన్నారు, సంతోషించారు. ఆ తర్వాత ఇంటికి వెళ్లి అందరితో, మేము మెస్సయ్యను కనుగొంటిమి అని చెప్పారు. ఆంద్రే యొక్క సహోదరుడు సీమోను పేతురు. ఆంద్రే అతనికి కూడా యేసును గురించి చెప్పి అతను యేసు వద్దకు తీసుకుని వచ్చాడు. యేసు పేతురును చూడగానే అతడు కేఫా అనబడ్డాడు, అనగా రాయి అని అర్థం. అంటే రాయి మీద తన సంగము కట్టబడును అని సూచన అన్నమాట. ఆంద్రియా సీమోను పేతురు బెత్సాయిదా అనే పట్టణంలో కాపురమున్నారు. బైబిల్లో ఆంద్రియా కనబడిన మరొక సందర్భం కూడా మనము చూడవచ్చు. ఆంద్రియా సీమోను పేతురు జాలర్లు, చేపలు పట్టి బ్రతికేవారు, చేపల వ్యాపారం చేసేవారు. యేసు పిలవగానే వారు తమ ఇంటిని, ఇంటివారిని, పడవలను, వలను, వృత్తిని, వ్యాపారాన్ని విడిచిపెట్టి ఆయనను వెంబడించారు. బైబిల్లో ఆంద్రియా అనేక రకాల సందర్భాల్లో కనబడుతూ ఉన్నాడు. అరణ్యంలో యేసు 5,000 ఆహారం పెట్టిన సందర్భంలో ఒక బాలుని వద్ద 5 రొట్టెలు 2 చేపలు ఉన్నాయన్న సంగతి కనిపెట్టినది ఆంద్రియే కనుగొన్నాడు. ఆ విషయాన్ని యేసుకు తెలియజేశాడు. యేసు వాటిని తీసుకుని విరిచి దేవునికి కృతజ్ఞతలు చెల్లించి 5,000 కడుపు నిండా ఆహారాన్ని, సమృద్ధిని ఆయన వృద్ధిని చేశాడు. యోహాను సువార్త 6:8 ప్రకారం ఆ విధంగా 5,000 యొక్క ఆకలి తీర్చబడింది. ఆంద్రే ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉన్నాడు. యేసుకు మొట్టమొదటి శిష్యుడిగా ఏర్పడ్డాడు. తరువాత తన సహోదరుడైన పేతురును, తన ఊరివాడైన ఫిలిప్పును యేసు యొద్దకు నడిపించాడు. ఇంకా అనేకులు యేసు యొద్దకు చేర్చాడు. ఆంద్రియా మొట్టమొదటి చేపలు పట్టేవాడు, తరువాత మనుషులను పట్టేవాడిగా ప్రభువుకి అప్పగించుకున్నాడు, రక్షణ ఇప్పించాడు. మరొక సందర్భంలో ఆంద్రియా బైబిల్లో మనకు కనబడతాడు. అవి పస్కా పండుగలు రోజులు. దేవుని ఆరాధించుటకు అనేక ప్రాంతముల నుండి అనేకులు అక్కడికి వచ్చేస్తూ ఉంటారు. వారిలో గ్రీకు దేశస్థులు కూడా ఉన్నారు. వారు చనిపోయిన లాజర్ను లేపిన యేసును చూడగోరి ఆ యేసును చూపమని ఫిలిప్తును అడిగారు. ఫిలిప్పు ఆ విషయాన్ని ఆంద్రేయకు చెప్పాడు. ఆంద్రియా ఫిలిప్పుతో కలిసి యేసు యొద్దకు వెళ్లి ఆ సంగతి తెలియజేశాడు. ఆ రీతిగా గ్రీకు దేశస్థులను కూడా యేసు యొద్దకు తీసుకువచ్చిన మహా ప్రవక్త, దేవుని యొక్క శిష్యుడు, అపోస్తలుడు ఆంద్రేయగా చెప్పబడ్డాడు. ఆంద్రేయకు దక్కిన ప్రతిఫలము చెప్పి ఈ ఉదయకాలం నేను వాక్యాన్ని ముగించాలని ఆశపడుతున్నా. ఆంద్రేయ శిష్యులందరిలో పాటు సమస్తమును విడిచిపెట్టి యేసును వెంబడించాడు.
అందుకు ప్రతిఫలంగా అతనికి కూడా శిష్యులందరితో పాటు పరలోకంలో నిత్య జీవం లభిస్తుందని ప్రభు సెలవిచ్చాడు. మరియు ఈ లోకంలో వారు విడిచిపెట్టిన వాటన్నిటి పరలోకంలో నూరంతలు పొందుతారని కూడా ప్రభు వారికి చెప్పాడు. మార్కు సువార్త 10:28-30 వరకు యేసు చనిపోయిన తరువాత శిష్యులందరితో పాటు ఆంద్రియా అపోస్తులుగా ఎంచబడ్డాడు. యేసును గురించిన సువార్తను ప్రకటించాడు. యేసు కొరకు మరణించాడు. ఆంద్రియా నుండి మనం ఏం నేర్చుకుంటున్నామో ఆలోచించుకుందామా? మన జీవితాలకి ఎలా ఆయనకు మార్గదర్శంగా ఉన్నాడో ఆలోచిద్దామా? మనం కూడా సువార్తను ప్రకటన చేసేవారిగా ఉండాలి. అనేకుల్ని ఆలయానికి, సంఘానికి, దేవుని సేవకుడి యొద్దకు తీసుకొచ్చేవారిగా ఉండాలి. యేసుకు సాక్షులుగా జీవించాలి. జీవ కిరీటం పొందే వరకు అనేక మందిని దేవు యొద్దకు నడిపించాలి. అటువంటి మనస్సు, ఆంద్రేయక కలిగిన మనస్సు దేవుడు ఈ ఉదయకాలం మనకు కూడా ఇవ్వాలని ఆశపడదామా? ఆంద్రియా ఒక జీవితం, ఒక మార్గదర్శకం. అనేక మందిని యేసుప్రభువే నిజమైన దేవుడని తెలియని వారికి యేసుప్రభువును మెస్సయ్యగా ఆయన పరిచయం చేస్తూ, ఇదిగో నా మన కొరకు లోకంలోకి వచ్చాడు, ఆయన మన పాపాల కొరకు, శాపాల కొరకు లోకంలో మరణించి తిరిగి లేచి మన కొరకు రెండవ మారు రాబోతున్నాడనే సత్య సువార్తని అనేక మందికి అందించమని ఆంద్రియ ద్వారా మనకు తెలియబడుతుంది. ఆలోచించుకుందామా శ్రోతలారా? ఈ ఉదయకాలము ఆంద్రియ జీవితం మనకు, మన కుటుంబాలకి ఒక మార్గదర్శకంగా ఉండాలని, అనేక మందిని యేసుప్రభు సువార్తను ప్రకటించినట్లు దేవుని యొద్దకు నడిపించేవారిగా నీవు నేను ఉండాలని దేవుని వాక్యం కోరుకుంటుండి, అట్టి రీతిలో దేవుడు మనల్ని కూడా నడిపించేలాగున ప్రార్థన చేసుకుందాం. ఆమేన్. ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థన అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ 9483013136 మరియు ఈమెయిల్ ఐడి info@viva.online.org. మా ఫోన్ నంబర్ మరొకసారి 9483013136 మరియు ఈమెయిల్ ఐడి info@viva.online.org.